పోలవరం మొదలు కదా సార్ ప్రాజెక్ట్ చేస్తాం దానికోసం నాకు పోలవరం పేపర్ ఇస్తారా కాదండి ఆయన పేపర్ ఇస్తారా కాదు కదా ఆయన పేపర్ రాసి వాళ్ళ కదా మీరు ఏం చేయాలన్నా మీరు మీరు విత్ విత్ పేపర్ లేకుండా మీరు మా ఇంటికి రావద్దండి దయించి ఇది రికార్డ్ రండి ఎందుకు ఆపుతారు మీరు ఏం తప్పు చేసామని ఆపుతారు ఏంటండి అసలు ఎక్కడన్నా ఉంది ఇది మా ఇళ్ళలో మేము బతుకుతుంటే మా పనులు మేము చేసుకుంటుంటే మీరు మమ్మల్ని ఆపుడు ఏంటండి మీకు వేరే పనులు లేవా పంపించినట్టు బుద్ధి లేదా గడ్డి తింటున్నాడు ఆడ అందరు పైవాళ్ళు వాళ్ళు గడ్డి తింటున్నారా అని అడుగుతున్నా నేను ఏం జరుగుతుందండి చూడండి ఆపటానికైనా ఇంటిమేషన్ అయినా ఎట్లా మానం మా ఇంటికి మీరు ఇట్లా రావటం అనేది మీ మీ ఉద్యోగ ధర్మం కాదు అది మీ ఉద్యోగ ధర్మం ఇదే అయితే కనుక ఇక్కడే రావండి అందరం నేనే బాధపడను మీకు కూడా పెడతా భోజనం ఇదా మీ పని మీరు చేసే పని పోలీస్ స్టేషన్ ఇది రోజు వారం నెలలో ఎన్నిసార్లు వస్తారయా నెలకి ఎన్నిసార్లు వస్తారు మీరు మా ఇళ్ళకే మీరు చెప్పండి పోని ధర్మం మీకు వేరే పనులు లేవా ఇంటికి వెళుతుంటే నువ్వు ఎంత చేయలేదు ఆగిపోమన్నారండి పేపర్ పేపర్ లేకపోతే నేను పంపించిన ఎదగడాడు విత్ పేపర్ రా విత్ పేపర్ మీరు వ్యక్తిగతంగా మిమ్మల్ని సీఏగా మేము మాట్లాడుతున్నా విత్ పేపర్ ఏదైనా నన్ను టచ్ చేయండి లేదా అరెస్ట్ చేస్తారా రండి మీ వ్యాన్కి తను తీసుకెళ్తాను క్రియేట్ చేయడం కాబట్టి మీరు వాళ్ళు నిర్వాసితులు వాళ్ళకున్న సమస్యల మీద వాళ్ళు ఏదో దీక్ష చేసుకుంటున్నారు తీసురండి పేపర్ మీరు పేపర్ అవసరం అయితే చేస్తారన్నారు మీరు పేపర్ ఇచ్చేయాలండి మీరు నేను ఎక్కడికి వెళ్ళాం ఊరుకోండి మీరే పబ్లిక్ సర్వెంట్ కాదు మేము పబ్లిక్ సర్వెంటే పబ్లిక్ సర్వే చేసేవాడు ప్రతి ఒక్కరు పబ్లిక్ సర్వెంటే ఉద్యోగం మీరు జీతమో ఆందోళన తీసుకుని మీరు చేస్తున్నారు మేము ఉత్తుకునే చాకరీ చేస్తున్నాం మేము ప్రతి ఈరోజు రాజధాని రైతులు పాదయాత్ర చేశారు విజయవంతంగా దానికి ఈరోజు ముగింపు సభ తిరుపతిలో ఏర్పాటు చేశారు అదేవిధంగా పోలవరంలో నిర్వాసితులకి ఇది చేస్తాము అధికారంలోకి వస్తే అది చేస్తామని చెప్పి ఆ రోజున బూటకపు మాటలు చెప్పారు ఆ బూటకపు వాగ్దానాలు నెరవేర్చకపోగా వాళ్ళు ఈ రోజున రోడ్డెక్కేటువంటి పరిస్థితి వచ్చింది ఈ రెండు కారణాలని దృష్టిలో పెట్టుకుని ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాల్సినటువంటి ప్రభుత్వం అడ్డదారులు ఎదుగుతూ మేమేదో వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తే ఏదైనా భూకంపం వస్తుందేమో అని చెప్పి వీళ్ళు మమ్మల్ని అవసరం చేయటం మమ్మల్ని బయటకు రానికపోవటం మాకున్నటువంటి చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా అటెండ్ కాకోకుండా ఇబ్బంది పెట్టడం మమ్మల్నే కాదు మా కుటుంబ సభ్యుల్ని మా దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా పోలీసు చాలా మరి దురాగతం అన్నమాట ఇది ఇలాంటి చేసేటువంటి పనులు నెలలో రెండు సార్లు వీళ్ళకి ఏమీ పని లేనట్లుగా వీళ్ళు చేయవలసినటువంటి పనులన్నీ మానేసి కేవలం మమ్మల్ని టార్చర్ చేయటమే ఒక కార్యక్రమంగా ఒక ఉద్దేశంగా పెట్టుకుంటాం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ ప్రభుత్వం యొక్క తీరు మారాలి మీరు మారకపోయినా మిమ్మల్ని ప్రజలే మారుస్తారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఈ ప్రభుత్వానికి హెచ్చరి